సపోర్ట్ చేసే ఏ వీడియో కూడా మీరు మిస్ కాకూడదనుకుంటున్నారా? అది తప్పకుండా ఈ విధంగా చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. ఇక్కడ రెడ్ కలర్ గా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అయిన బటన్ని, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ని, అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా ప్రొచెస్ ఏ వీడియో కూడా మిస్ కారు. అలాగే నా యొక్క ప్రతి వీడియోని ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మహేష్ హియర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ మాస్టర్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఏపీ తీసుకున్న జాబ్న ఆస్పిరెంట్స్ కోసం ప్రతిరోజు ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం 7:30కి అందించడం జరుగుతుంది. అదేవిధంగా మీరు డిఎస్సికి ప్రిపేర్ అయిన వారితే డిఎస్సీ కోసం ప్రతిరోజు ఇలాగా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్న ఆడియో క్లాసెస్ అని, డైలీ ఎగ్జామ్స్ అని కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్టూడెంట్స్ ఎదుర్కొన్న ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ నేను 1 నుంచి 10వ తరగతి టెక్స్ట్ బుక్స్ అనే పీడిఎఫ్ కూడా అందించాను. సో దయచేసి నా ప్రీవియస్ వీడియో చెక్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ కూడా క్లిక్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ మీరు చూడగలుగుతారు. అన్ని ఏవి ఉన్నాయో చూడండి ఒకసారి, నా యొక్క ఛానల్ ఫుల్గా ఇచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు డిఎస్సి సైకాలజీ మార్గదర్శకత్వం మంత్రం అనే టాపిక్ని మనం మాట్లాడుకుందాం. టుమారో నేను మంత్రాన్ని అప్లోడ్ చేస్తాను, ఇప్పటికైతే నేను మార్గదర్శకత్వం అనేది ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఫ్రెండ్స్, మీకు సైకాలజీ టెక్స్ట్ బుక్ లేదని బాధపడుతున్నారా? సైకాలజీ టెక్స్ట్ బుక్ అనేది నేను ఆల్రెడీ ఒక పీడిఎఫ్ అనే రూపంలో అందించడం జరిగింది. సో మీరు ఏం చేస్తారంటే, నా యొక్క కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఆ యొక్క లింక్ని క్లిక్ చేసినట్టయితే ఆ పలానా వీడియోకి వెళ్ళి ఆ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఎడ్యుకేషన్ పరంగా యూజ్ అవుతుంది. సో ఆల్రెడీ మీకు మీకు మెటీరియల్ కనుక ఉన్నట్లయితే నేను చెప్పింది వింటూ మీరు చదువుకుంటే ఇంకా మీకు బాగా అండర్స్టాండ్ అవుతుంది. ఈ యొక్క మార్గదర్శకత్వ మంత్రణం అనే టాపిక్లో మీరు బాగా 2 పదాలను గుర్తుపెట్టుకోవాలి. 1 మంత్రికుడు, 2 మంత్రనాది. ఎవడు అసలు మంత్రికుడు అంటే ఏంటి, మంత్రనాది అంటే ఏంటి మీకు బాగా తెలుసుకోవాలి. ఓకేనా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మంత్రికుడిని మనం ఇంగ్లీష్లో కౌన్సిలర్ అని అంటాము, మంత్రనాథ్ని కౌన్సిలీ లేదా క్లయింట్ అని అంటాం. ఓకేనా, ఆ మంత్రనాథ్కి 2 పేర్లు ఉన్నాయి, కౌన్సిలీ లేదా క్లయింట్. మంత్రికుడు మాత్రం కౌన్సిలరే. నేను మీకు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, నేను సింపుల్గా నేనైతే బాగా గుర్తుపెట్టుకోవడానికి ఇంకా కౌన్సిలర్ని బాసుగాను, కౌన్సిలర్ని కస్టమర్గాను ఊహించుకుంటాను. అంటే నాకు బాగా నాకు ఇంకా డౌట్ రాకూడదని చెప్పి. సో బాస్ ఎప్పుడు ఏం చేస్తాడు, ఆజ్ఞలు జారీ చేస్తుంటాడు, ఏం చెప్తే అది చేయమంటాడు. సో కస్టమర్ వింటాడు, ఆ బాస్ ఏం చెప్తే అది వింటాడు. కాబట్టి నేను బాసు కస్టమర్గా నేను కొంచెం బండ గుర్తను పెట్టుకున్నాను. మీరు కావాలంటే మీరు కూడా అదేవిధంగా ఏదో ఒక ట్రిక్ని యూజ్ చేసుకోండి. ఈ కౌన్సిలర్కి కౌన్సిలింగ్కి మధ్య ఉన్న తేడాని గమనించుకోండి. ఓకే, ఎందుకంటే కొత్త టాపిక్ కదా, అంటే మన సైకాలజీ చదవడం కొత్త కాబట్టి మనకు గుర్తుండకపోవచ్చు, అప్పుడు ఇబ్బంది పడిపోవచ్చు, ఎవడు కౌన్సిలర్ ఎవడు కౌన్సిల్ తేడా అని రావచ్చు. కాబట్టి మీరు కూడా ఆ విధంగా ఏదైనా కోడ్ ఉంటే పెట్టుకోండి. నేనైతే బాసు కస్టమర్గా పెట్టుకుంటున్నాను. బాస్ అంటే కౌన్సిలర్, కస్టమర్ అంటే కౌన్సిల్ లేదా క్లయింట్. ఓకే, నిర్వచనంకి వెళ్ళినట్లయితే ఈ యొక్క మార్గదర్శకత్వం అంటే ఏంటంటే, మార్గదర్శకత్వం అనేది ఒక సహాయక చర్య. ఓకే, ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సందర్భాల్లో మార్గదర్శకత్వాన్ని పొంది ఉంటాడు. మార్గదర్శకత్వం అనేది ఒక సహచర్య. ప్రతి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో మార్గదర్శకత్వం అనేది తప్పక పొంది ఉంటాడు. ఈ యొక్క మార్గదర్శకత్వం ఎప్పుడు ఏర్పడింది అని అంటే, మార్గదర్శకత్వం అనే భావాన్ని 20వ శతాబ్దంలో అమెరికాలో ప్రారంభమైంది. దీన్ని 1908వ సంవత్సరంలో ఫ్రాక్ ఫార్మన్స్ అనే శాస్త్రవేత్త ఔద్యోగిక సేవ కోసం బోషన్ ఒకేషనల్ బ్యూరోని స్టార్టింగ్ చేయడం అనేది జరిగింది. దీని యొక్క నిర్వచనాలు అయితే చూద్దాము. ఒక వ్యక్తి తనంతట తాను సహాయం చేసుకోవడానికి అందించే సహాయాన్నే మార్గదర్శకత్వం అని అంటారు. ఓకే, ఒక వ్యక్తి తనంతట తాను సహాయం చేసుకోవడానికి అందించే సహాయాన్నే మార్గదర్శకత్వం అని అంటారని ఓన్స్ రూత్ స్ట్రాంగ్ అనే వ్యక్తులు తెలిపారు. అదేవిధంగా మన యొక్క సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ చూసుకున్నట్లయితే, బాల బాలికలు వారి సామర్థ్యాలకు అనుగుణంగా వారి భవిష్యత్తును తెలివిగా ప్రణాళికబద్ధంగా తీర్చిదిద్దుకోవడానికి అందించే క్లిష్టమైన ప్రక్రియ మార్గదర్శకత్వం. బాలబాలికలు వారి సామర్థ్యాలకు అనుగుణంగా వారి భవిష్యత్తును తెలివిగా ప్రణాళికబద్ధంగా తీర్చిదిద్దుకోవడానికి అందించే క్లిష్టమైన ప్రక్రియ మార్గదర్శకత్వం. ఓకేనా, స్కిన్నర్ ఏం తెలిపాడంటే, యువతి యువకులను పరిసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవడానికి అన్ని సహాయమే మార్గదర్శకత్వం అని తెలిపారు. యువతి యువకులు పరిస్థితులను పరిసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవడానికి అందించే సహాయమే మార్గదర్శకత్వం అని స్కిన్నర్ అనేది తెలపడం జరిగింది. సో ఈ విధంగా మీకు నిర్వచనం కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మనం తెలుసుకుందాం. సిబిఈ విజి అని అంటాము. ఓకేనా, ఈ యొక్క మార్గదర్శకత్వాన్ని 3 రకాలుగా విభజించింది. ఈ సిబిఈ విజి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ వొకేషనల్ అండ్ గైడెన్స్. ఓకే, సిబిఈ విజి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ వొకేషనల్ గైడెన్స్. సో వీటిని 3 రకాలుగా విభజించడం జరిగింది. విద్యా సంబంధ మార్గదర్శకత్వం, ఔద్యోగిక సంబంధ మార్గదర్శకత్వం, వ్యక్తిగత మార్గదర్శకత్వం. ఓకేనా,
ఈ విద్యా సంబంధ మార్గదర్శకత్వం అంటే ఏంటి, ఈ ఔద్యోగిక అలాగే వ్యక్తిగత సంబంధ మార్గదర్శకత్వం ఏంటో మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విషయక మార్గదర్శకత్వం ఇందులో ఫస్ట్ ఇది మార్గదర్శకత్వంలో విద్యా విషయక మార్గదర్శకత్వం అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విద్యార్థులకు విద్యాపరమైన సలహాలు సందేహాలు గురించి ఈ యొక్క మార్గదర్శకత్వాన్ని అందించడం అయితే జరుగుతుంది. విద్యార్థులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలోను అదేవిధంగా విద్యార్థులు నూతనంగా ఏం పాఠశాలలో చేరారు అనుకోండి, ఏ విధంగా సర్దుబాటు చేసుకోవాలి, అయితే పాఠశాలలో ఏ విధంగా చదువుకోవాలి, ఏమైనా తక్కువ మార్కులు వస్తే ఎలా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, అదేవిధంగా పరీక్షల్లో ఎలా రాస్తే మంచి మార్కులు వస్తాయి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఈ విధంగా దానికి ఈ యొక్క మార్గదర్శకత్వం అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులు వివిధ కోర్సులు ఎంపిక కానీ విద్యా సంస్థల ఎంపిక కానీ అదేవిధంగా మంచి మార్కులు రావడం కానీ అదేవిధంగా ఆ యొక్క కోర్సులను విద్యాపరమైన కోర్సును కంప్లీట్ చేయడం కానీ మెమొరీ టెక్నిక్స్ అంటే ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏమైనా ఎలా జ్ఞాపకం ఉంచుకోవాలనే సంబంధ సమస్యలకు అదేవిధంగా కాన్సన్ట్రేషన్గా ఎలా చదువుకోవాలి అంటే ఎలాగా వినాలి లేదా ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎలాగా ఆలోచించగలగాలి, సో ఈ విధమైన విద్యా సంబంధమైన విషయాలకు మార్గదర్శకత్వం ఇస్తారు. ఒకటేమో విద్యాపరమైన విషయాలకు వివిధ కోర్సుల ఎంపికకు విద్యా సంబంధ ఎంపికకు గరిష్ట నిష్పాదనకు కోర్సు యొక్క లక్ష్యాలను సాధించుకున్నటకు జ్ఞాపకశక్తి పెంచుకున్నటకు ఏకాగ్రతను సాధించుటకు ఈ విధమైన మార్గదర్శకత్వం అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్లోని పాఠశాలలో కానీ ఏ విధంగా కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఫ్రెండ్స్తోని ఏ విధంగా సర్దుబాటు అవుతుండాలి, కొత్త కొత్త వాళ్ళు కొత్త కొత్త రకాలుగా ఉంటారు, సో ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది కొత్తగా వెళ్ళినప్పుడు. సో ఆ విధమైన ఏ విద్య సంబంధమైన మార్గదర్శకత్వం కావాలన్నా సరే ఈ యొక్క మార్గదర్శకత్వం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఫుల్గా అండర్స్టాండ్ అయింది అనుకుంటా. సరే, తర్వాత ఔద్యోగిక మార్గదర్శకత్వం. ఈ యొక్క ఔద్యోగిక మార్గదర్శకత్వంలో ఏంటంటే ఒక వ్యక్తి ఏదైనా జాబ్లో జాయిన్ అయ్యాడు అనుకోండి, ఆ యొక్క జాబ్లో జాయిన్ అయినప్పుడు కొత్తగా జాయిన్ అయినప్పుడు ఏంటంటే ఆ యొక్క జాబ్ను సంతృప్తి పొందలేనప్పుడు ఇంకా మంచి జాబ్ ఏదైనా కావాలనుకున్నప్పుడు లేదా తోటి సహోద్యోగులతో కరెక్ట్గా లేనప్పుడు అదేవిధంగా ఉద్యోగ స్థిరత్వాన్ని పొందలేనప్పుడు ఈ ఆ విధంగా అనమాట సహోద్యోగులతో కరెక్ట్గా లేకపోయినా ఉద్యోగంకి సంబంధించిన ఏమైనా డౌట్స్ కానీ ఇది కావాలనుకున్న క్లారిఫికేషన్ కోసం అయితే ఈ యొక్క మార్గదర్శకత్వాన్ని కోరుకుంటారు అన్నమాట. వ్యక్తి చేసే వృత్తిలో సంతృప్తి పొందలేనప్పుడు వృత్తిపరమైన సమస్యలను ఎదుర్కోలేనప్పుడు ఈ రకమైన మార్గదర్శకాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైనా జాబ్ చేసినట్లయితే ఆ యొక్క జాబ్లో వచ్చే సమస్యలు లేదా సహోద్యోగులతో కట్టుగా లేనప్పుడు లేదా మంచి జాబ్కి ఇంకా వెళ్ళాలనుకున్నప్పుడు అలాంటి సమస్యలకు సంబంధించిన మార్గదర్శకత్వం అనేది ఈ యొక్క ఔద్యోగిక మార్గదర్శకత్వం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అండర్స్టాండ్. తర్వాత మూడవది వ్యక్తిగత మార్గదర్శకత్వం. ఈ యొక్క వ్యక్తిగత మార్గదర్శకత్వం అనేది చాలా విస్తృతమైందండి. ఈ యొక్క విద్యా సంబంధమైన మార్గదర్శకత్వం కానివ్వండి, ఔద్యోగిక సంబంధం ఉద్యోగ సంబంధ మార్గదర్శకత్వం కానివ్వండి దీనిలో భాగము. ఓకే, ఈ యొక్క మార్గదర్శకత్వం అనేది చాలా విస్తృతమైంది. వ్యక్తిని ఒత్తిడి నుంచి కాపాడడం కోసం ఇది ఉపయోగపడుతుందండి. అంటే వ్యక్తులు చాలామంది ఏం పనులు చేసి చాలా ఒత్తిడికి గురవుతుంటారు, ఏదైనా కరెక్ట్గా జరగకపోయినా ఏదైనా చాలా ప్రెజర్ అనేది రావడం జరుగుతుంది. పై ఆఫీసర్ నుంచి రావచ్చు, కింద ఆఫీసర్ నుంచి రావచ్చు, స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, మొత్తం అన్ని ఉద్యోగ సంబంధించిన అయి ఉండొచ్చు, లేదంటే విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు మొత్తం అన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయి, వ్యక్తిగత మార్గదర్శకత్వంలోకి వచ్చేస్తాయి. వ్యక్తిగతంగా మనం ఏదైతే బాధపడుతుంటామో, పిల్లలకి పెళ్ళి కాదలేదనో, చదువులు ఫీజులు కరెక్ట్గా కట్టలేకపోతున్నామనో ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అందుకనే ఇది చెప్పడం జరిగింది విస్తృతమైందని చెప్పి ఈ యొక్క వ్యక్తిగత మార్గదర్శకత్వం అనేది. సో దీని యొక్క నిర్వచనం నేను చూసుకున్నట్లయితే వ్యక్తిని ఒత్తిడి నుండి కాపాడడానికి అదేవిధంగా మానసికంగా కుంగిపోయినప్పుడు కాపాడడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఒత్తిడికి లోనైనప్పుడు మానసికంగా కుంగిపోయినప్పుడు దీన్ని అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇది వ్యక్తిగత సమస్యకు సంబంధించింది. సో అందులోనే ఉంది వ్యక్తిగత మార్గదర్శకత్వంలోనే వీధి వ్యక్తిగతంగా ఉండే సమస్యలకి ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క పరిధి అని చాలా విస్తృతంగా ఉంటుంది. సో ఇదండి. సో ఈ యొక్క రోజున నేను మార్గదర్శకత్వం అంటే ఏంటి, దాని యొక్క నిర్వచనం అంటే ఏంటి, ఇది ఎన్ని రకాలుగా ఉంది, ఎవరు దీనికి నిర్వచనాలు ఇచ్చారు, ఇది ఎక్కడ ప్రారంభమైంది, మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసానైతే నేను అనుకుంటున్నాను. సో ఈ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మొత్తం అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు చూడొచ్చు.
ఓకే. ఈ యొక్క మంత్రికుడు మంత్రనాథ్ గురించి రేపు మంత్రాలను చూసుకుందాం. సో ఇది మీకు బాగుంటుంది అనుకుంటున్నాను, మీకు బాగా అండర్స్టాండ్ అయింది అనుకున్నాను. సో అండర్స్టాండ్ కాకపోతే ఇంకోసారి మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుని వినండి. తప్పకుండా మంచి 1 మార్క్ సింపుల్ వచ్చేస్తుంది ఇందులో. తప్పకుండా మీరు బాగా ప్రాక్టీస్ అవ్వండి. ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ ఫ్రాక్ ఫార్మన్స్ అనే వ్యక్తి అమెరికాలో బోస్టన్ వొకేషనల్ బ్యూరోలో 1908 స్టార్ట్ చేయడం జరిగింది ఉద్యోగపరమైన దానికోసం. తర్వాత దీన్ని సిబిఈ విజయం చేసింది, 3 టైప్స్గా విడదీసింది. విద్యా సంబంధ, ఉద్యోగ సంబంధ, వ్యక్తిగతంగా విడదీయడం జరిగింది. దానికి కొంతమంది నిర్వచనాలు ఇచ్చారు. మనం విద్యా సంబంధం అంటే ఏంటి, ఆ ఉద్యోగ సంబంధం అంటే ఏంటి, వ్యక్తిగత సంబంధం అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో ఈ యొక్క టాపిక్ మీకు చాలా సింపుల్గా వచ్చేసిందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసుకోండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే గుడ్ అని కింద, నచ్చకపోతే ఇంప్రూవ్ చేసుకో అని కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. టుమారో తప్పకుండా మంత్రం అప్లై చేసేస్తాను, ఓకే. మంత్రం కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ, గుడ్ నైట్.